కొడాలి నానిని మగ్గులోకి లాగి మరి దేవిని ఉమాను టార్గెట్ చేసిన కేసునేని టీడీపీ ఎంపీ కేసునేని ఇప్పుడు సొంత పార్టీలో స్వపక్షంలో విపక్షంలో మారారు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలో తప్ప అంటూ తన పోరాటం సొంత పార్టీ మీదే అనే విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేశారు టీడీపీ అధినేత స్వయంగా ఆహ్వానించి మాట్లాడినా ఎక్కడా తగ్గడం లేదు తాజాగా ఆయన మాజీ మంత్రి ఉమా తాజా మంత్రి నానిపైన ఆయన చేసిన తాజా పోస్టింగ్ సంచలనంగా మారింది ఇంతకీ అసలు నానే టార్గెట్ చేస్తుంది ఎవరిని నాని వెనక్కి ఉన్నది ఎవరు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ విజయవాడ ఎంపీ కేసునేని టీడీపీ అధినాయకత్వానికి మింగుడు పడడం లేదు కేసునేని ఇప్పుడు టీడీపీలో ఒక రకంగా అసమ్మతి నేతగా మారా అనే అనుమానం వస్తోంది తొలిసారి ఎంపీగా ఉన్నప్పుడు ఆయన అదే వైఖరితో ఉన్నారు ఏపీలో ప్రైవేట్ బస్సులపైన అధికారుల తీరుపైన మండిపడిన కేసునేని నాడు పార్టీ నేతలతో కలిసి అప్పటి రవాణా కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక తరువాత తన ప్రైవేట్ ట్రావెల్స్ వ్యాపారం వద్దని డిసైడ్ అయ్యారు ఇక ఏపీలో రవాణా శాఖలోని లోపాలపైన నేరుగా నాటి రవాణా మంత్రి అచ్చెన్నాయుడు పైన పరోక్షంగా ఆరోపణలు చేశారు కేంద్రంతో టీడీపీ దెంపులు చేసుకున్న కేసు నాని మాత్రం బీజేపీ అగ్ర నేతలతో తన సాన్నిహిత్యం కొనసాగిస్తూనే ఉన్నారు ఇది టీడీపీ అధినాయకత్వానికి రుచించడం లేదు రెండోసారి ఎంపీకి ఎన్నికైన తర్వాత కేసు నాని ఈసారి సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతలకు టెన్షన్ పుట్టిస్తున్నారు కొద్ది రోజుల క్రితం పోరాడితే పోయేదేమీ లేదంటూ పోస్ట్ పెట్టి తాను టీడీపీలోనే ఉంటూ పోరాటం చేయాలనే నిర్ణయాన్ని చెప్పకనే చెప్పారు తాజాగా జగన్ కేబినెట్లో మంత్రి అయిన కొడాలి నానిని ఉద్దేశించి చేసిన పోస్టింగ్ ఇప్పుడు సంచలనంగా మారింది కొడాలి నాని తనను మంత్రిని చేసిన దేవినేని ఉమాకి జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలి అని కేసినేని నాని షాకింగ్ పోస్ట్ పెట్టారు అయితే ఈ పోస్టు వెనుక అసలు లక్ష్యం మాజీ మంత్రి దేవినేని ఉమా అనే విషయం స్పష్టమవుతోంది కృష్ణా జిల్లాలో మంత్రి దేవినేని ఉమా మాటలకే చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడంపైన కేసునేని ఆగ్రహంతో ఉన్నారు దేవినేని అవినాష్కు గుడివాడి టికెట్ ఇప్పించి కొడాలి నాని గెలుపునకు పరోక్షంగా సహకరించారని కేసునేని భావనగా కనిపిస్తోంది టీడీపీకి సంస్థాగతంగా సామాజికంగా బలం ఉన్న కృష్ణా జిల్లాలో టీడీపీ ఓడడానికి కారణం దేవినేని ఉమానే కారణమని కేసునేని భావిస్తున్నారు గుంటూరు జిల్లాలో గల్లా కృష్ణాలో దేవినేని కారణంగానే పార్టీ ఓడిందనేది ఆయన భావన దీంతో ఆయన పార్టీ కోసం అంటూనే వారిద్దరి లక్ష్యంగా పరోక్షంగా పోస్టింగ్లు పెడుతున్నారు ఇక ఆయనకు బీజేపీ కేంద్ర నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ సంబంధాల ద్వారా భవిష్యత్ రాజకీయాలకు ఇప్పటికే బాట ఏర్పాటు చేసుకున్నారు ఇప్పటికైతే టీడీపీని వేడాలనే ఆలోచనలో కేసు నేను నాని లేకపోయినా భవిష్యత్తులో టీడీపీలోనే కొనసాగుతారనే గ్యారంటీ మాత్రం కనిపించడం లేదు ఏపీలో వైసీపీ పనితీరు గమనించి టీడీపీ భవిష్యత్తుపైన అంచనా వేశాక కేసు నాని రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకునిన్నారు ఆయన బీజేపీని మచ్చక చేసుకునే వ్యూహం అమలు చేస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది